ఈరోజు ఏదైతే నిన్న కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఈ మన తీవ్రవాదుల బాంబ్ బ్లాస్ట్ లోపల ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు నిజామాబాద్ జిల్లా జేఏసీ తరఫున వాళ్లకు సంతాపాన్ని తెలియజేస్తున్నాము. గత సంవత్సరం నుండి రైతులు ఏదైతే ఎర్రజొన్నలు పసుపు దానికి ఎంఎస్పి రేటు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారో, అయితే గత సంవత్సరము ఒక సంచి మన ఎర్రజొన్నలు పండించడానికి 2,250 రూపాయలు అవుతుంది. గత సంవత్సరం 2,300 మాత్రమే ఇవ్వడం జరిగింది. దానివల్ల పండించిన రైతులకు నష్టమే జరుగుతుంది కానీ లాభం లేదు. అదేవిధంగా పసుపు 1 ఎకరం పండించాలంటే 1,50,000 రూపాయలు అవుతుంది. దానికి ఈరోజు 4,000-5,000 ప్రభుత్వం ఇస్తుందంటే 20 క్వింటాల్ అంటే 1,00,000 రూపాయలు అంటే ఏదైతే కష్టపడి రైతు పండిస్తుందో దానికి 50,000 1 ఎకరానికి నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఆ విధంగా కాకుండా ఏదైతే 1 క్వింటాల్కు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చినట్టయితే ఇది 10 నెలల పంట. ఈ రైతు కష్టపడ్డదానికి కూడా వాళ్ళ కష్టానికి కూడా ఫలితం దక్కాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో క్షేత్ర స్థాయిలో పల ఈ ఎంత ఖర్చు వస్తుంది ఈ పండించడానికి అనేది దాన్ని నిర్ణయించి దాని మీద 50% యాడ్ చేసి ఈ ఎంఎస్పి రేటు రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు పరచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.